ఓం సదాశివ సమారంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదభద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణిపతి నమ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం తులారాశి వారికి ఈ వారం అత్యంత శుభదాయకమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఈ వారంలోనే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది శుక్రుని యొక్క బలం ఉన్నది రవి యొక్క బలం కుజుని యొక్క బలం అలాగే గురువు యొక్క బలం రాహు యొక్క బలం అలాగే చంద్రుని యొక్క బలం దాదాపుగా తొమ్మిది గ్రహాలలో ఆరు గ్రహాలు ఈ తులారాశి వారికి చాలా పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి స్థితికి తులారాశి వారు చేరుకున్నారు అని అనడంలో ఏమాత్రం సందేహం కూడా లేదు మరీ ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రగ్రహం రెండవ స్థానమందు చాలా సానుకూలంగా ఈ రాశి వారికి ఉన్నారు దీనివల్ల సామరస్య ధోరణి పెరుగుతూ ఉంటుంది మాట మాట్లాడేటప్పుడు ఆ అవగాహన అనేటువంటిది దాన్ని ఏమంటారంటే మెచ్యూరిటీ లెవెల్స్ కనబడతాయి మీ యొక్క వయస్సు మీ ఆలోచన ఈ పరిణితి చెందినటువంటి ఈ ప్రభావము మాటలో కనబడుతూ ఉంటుంది అంత గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడిన తర్వాత ఆలోచన కాకుండా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు దీనికి కొంత సమయం తీసుకుంటారు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు కట్టుబాట్లలో మార్పులు వస్తాయంటే మీ వేషధారణలోను అలాగే మీ యొక్క మాటలోను మీ యొక్క నడవడికలోను మీ యొక్క తెలివిలోను మీ యొక్క ఆలోచనలోను ఖచ్చితమైనటువంటి మార్పులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి ఇక తృతీయంలో రవికుజులు ఇది చాలా గొప్ప స్థితి రవికుజులు తృతీయంలో ఉండడం ఆ ఉపచయ స్థానానికి చాలా బలం చేకూరుతుంది ఆరోగ్యం నిత్య సంతోష అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు విత్తలాభ సదారోగ్య ఎటు చూసుకున్న ధనమే తులారాశి వారికి ఈ తృతీయంలో రవి కుజులు ఉండడం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు సాహసోపేతమైనటువంటి చర్యలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది కొత్తగా పెట్టుబడులు పెట్టడం అలాగే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ముందుకు సాగడము ఇళ్ళు కొనుగోలు చేయడం స్థలాలు కొనుగోలు చేయడం వాహనాలు కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు అవి చేయించుకుంటూ ఉండడం ఇలా ఆగిపోయినటువంటివన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి సంతానానికి పురోగతి కనబడుతూ ఉన్నది సౌభాగ్యం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది వాహన సౌఖ్యం ఉన్నది ఇలా అన్నింటా కూడా చాలా మంచి ఫలితాలు గురుబలం ఉన్న కారణం చేత రాహుబలం ఉన్న కారణం చేత శత్రునాశనము రోగనాశనము రుణనాశనము ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో ఉన్నాయి రెట్టించినటువంటి ఉత్సాహం ఉంటుంది తులారాశి వారికి అబ్బో చాలా గొప్పగా చెప్తున్నారండి కానీ మీరు చెప్పేటువంటివి మాకు నిజ జీవితంలో అంత గొప్పగా కనబడడం లేదు ఒక ముప్పై పర్సెంటో నలభై పర్సెంటో ఉంది అంటే అది మీ జాతకంలో ఉండేటువంటి సమస్య గోచారంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అది రాజయోగమే కాబట్టి జాతకంలో దశలు బాగోకపోతేనే కొంత ఈ రిజల్ట్ రాదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇలా అన్ని రంగాల్లో ఉండేటువంటి తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్య సౌభాగ్యాలు కలుగుతాయి వ్యాపారం చేసేటువంటి వారికి మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాలు గాని అష్టోత్రాన్ని గాని స్తోత్రాన్ని గాని పఠిస్తూ ఉండడం ప్రత్యేకించి మంగళవారం నాడు రాహుకాల సమయంలో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము ఎరుపు తదుపరి వృశ్చిక రాశి